గడిచిన 5 సంవత్సరాల టీడీపీ పరిపాలన రాక్షస పాలన అంటూ చిత్తూరు జిల్లా సత్యవేల్లో వైసీపీ మండల నాయకులు నిరసన తెలుపుతూ టీడీపీ నాయకుల తీరుపై ధ్వజమెత్తారు. టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీవ్రమైన తప్పుడు పదజాలంతో బూతులు తిడుతూ మీడియా ముందు పిచ్చివాగుడు వాగిన పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని అంటూ సత్యవేడు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు సుశీల్ కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శ్యామ్ రెడ్లు డిమాండ్ చేశారు. ఏ విధంగా చేశారంటే ఒక రోజంతా ఆయన రిలీజ్ చేయకుండా హింస ఇచ్చారు. అది రాజశేష పరిపాలన అంటే మీలాంటి రాజశేష పరిపాలన జగన్మోహన్ రెడ్డి తెలుసు. నిజాయితీపరుడు నీతితో పుట్టినవాడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అంతా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కఠిన దీక్షగా ముందుకు పోతున్న వ్యక్తిపై ఆ సంక్షేమ పథకాలను అందరినీ అడ్డుకోవాలని సంక్షేమ పథకాలు అడ్డుకోవాలని కోర్టులు కేసి అవినీతితో నువ్వు ముందుకు వస్తున్నావు. ఆ సంక్షేమ పథకాలని జనాలు మరవాలనేసి నువ్వు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నావు. ఈ నీచమైన రాజకీయాలకి ప్రజలు ఎప్పుడు లొంగరు గుర్తుపెట్టుకో. ప్రజల్లో ఎప్పుడు గుర్తుండిపోతారు. రాజన్న ఎలా గుర్తున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గుర్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత దినాలు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం, ప్రతి ఒక్క కార్యకర్తకి అట్నే రక్తం మరుగుతున్నది. కానీ మా జగనన్న చెప్పాడు, మేము దౌర్జన్యం చేస్తే జగనన్నకి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఈ పేరు రాకూడదని ఉద్దేశంతో మేమంతా గమ్మునున్నాం ఈరోజు. లేకపోతే ఎవరు ఆ మాట్లాడిన కపట్దారిని పట్టాభిని అసలు కండకొక తుండు నరికేస్తారు మా కార్యకర్తలందరూ. గుర్తుపెట్టుకోవాలి, చెప్పాలి. అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేయగలుగుతామనుకుంటాం, కానీ మేము చేయం. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి యొక్క నీతి నిజాయితీ పరిపాలన మేము నడుస్తున్నాము. ఆయన యొక్క పేరు కోసం మేము పాటుపడతాము. కబర్దార్, ఇంకొకసారి ఇలాంటివి ఏవి చేసినారంటే మీకు బాగుండదు, ఎవరికి బాగుండదు. ప్రజల కోసం మేము ఎప్పటికీ పాటుపడతారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇప్పుడన్నా తెలుసుకోవాలి. రేపన్నా మంచి పేరు బతికినంత దినాలు ఒక రోజైనా మంచి పేరు తెచ్చుకో. నీ తోటి ఉన్న రాజకీయ నాయకుడు రాజన్న రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాల్లో దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడే చెబుతావు దేవుడివి, రాజశేషుడు కూడా ఉండలేకపోతున్నావు. రాజశేషుడిగా ఉండవు నువ్వు. నీతో పాటు ఉన్న అతను దేవుడిగా ఉంటే నువ్వు రాజశేషుడిగా ఉండవు. గుర్తుపెట్టుకో. ఇంకన్నా మారి మానవత్వం తెచ్చుకొని ప్రజల కోసం పాటుపడే చూడాలని ఈ సందర్భంగా విన్నచ్చుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిందంటే విలువలు అనేది పక్కన పెట్టింది పూర్తిగా. అది మన సుశీల్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ముందుగానే ఆయన విజయవాడకి చేరిపోయి హైదరాబాద్ నుంచి పట్టాభిని ముందుగా స్క్రిప్ట్ ఇచ్చి, అంటే పట్టాభి ఎవరండి, ఒక వార్డు మెంబరా, సర్పంచా, ఎంపీటీసీనా, జడ్పీటీసీనా, ఎమ్మెల్యేనా, ఆఫ్రల్, అతను ఒక లాయరు, ముత్తా వెంకన్న కింద పనిచేసే ఒక గుమస్త, ముత్తా వెంకన్న ఎమ్మెల్సీ కింద ఒక ఏమంటారు చెట్టు కింద ప్లేడర్ అంటారు, ఆ విధంగా అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తిని, అంటే ముఖ్యమంత్రి అంత పెద్ద సోనియా గాంధీని, అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని కూబిట వేలకు ప్రకటించి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా మొనగాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు లాగా మామ పార్టీని లాక్కొని ఆ రోజు 78లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఆ రోజు పొడిచాడు. మామని ఓడిస్తానని చెప్పి శపథం చేశాడు. ఓడిపోయిన తర్వాత మామ పంచం చేరి మామ పార్టీని పెరుక్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యాడు చంద్రబాబు నాయుడు. అది జగన్మోహన్ సత్యము. మామని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అది తేడా. విలువలు ఉన్న వ్యక్తి విలువలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనరాని మాటలు అంటే ఆయన స్థాయి ఏంది, పట్టాభి స్థాయి ఏంది, పట్టాభి ఆ స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయా, మీరే ఆలోచించండి. ఒకసారి తెలుగుదేశం శ్రేణులు కూడా ఆలోచించండి. ఇప్పుడు మనము బంధువుకు పిలిపిస్తారు, ఖండిస్తారు, మంచిదేనే కాదని లేదు. మరి ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి నీకు ముఖ్యమంత్రే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆయన ముఖ్యమంత్రే. ఆయన అవమానిస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అవమానించడం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తిని అవమానించడంతో సమానం. అలాంటి ముఖ్యమంత్రి అంటే ఆ అవమానం నీకు కూడా, దాన్ని మీరు మర్చిపోయి విలువలు పాటించండి అని చెప్పి. విలువలు అనేది జగన్మోహన్ రెడ్డి, ఆయన వయసు ఎంత అండి, చంద్రబాబు నాయుడు ఎంత అనుభవం లేదని చెప్తుంటాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా పల్లెత్తు ఒక మాట అన్నాడా? ఈరోజు కూడా ఏం చెప్పాడు, స్టేట్మెంట్ ఏమిచ్చాడు, నన్ను తిరిగితే నా కార్యకర్తలకి బీపీలు వస్తాయి అంతేగాని ఆయన రెచ్చగొట్టి పంపలేదు. అన్నాడు, అందరూ బగబగబగ మండారు బోసి డీకే అనే పదం వాడితే, అంటే అర్థమైంది బోసి డీకే అంటే. ఇలాంటి వ్యక్తిత్వం లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం,
చంద్రబాబు నాయుడు తగునా ఆయన అనుభవానికి తగునా ఒకసారి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆలోచించండి కొంచెం మీ నాయకుడు కూడా మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మీ నాయకుడికి కొంచెం మారమని చెప్పండి విలువలతో రాజకీయం చేద్దాం ఏ రోజైనా మన పార్టీ ఏ పార్టీ అయినా సరే ఈ సత్యవేడు మన మండలంలో 12000 పైచులకు మెజారిటీ జడ్పీటీసీగా మనం గెలిచాం ఏ రోజైనా ఇంత మెజారిటీ మనం చూసామా అది జగన్మోహన్ యొక్క ప్రజాదరణ ఉదాహరణ కుప్పం కుప్పంలో 5 మండలాల్లో 5 మండలాల జడ్పీటీసీలో 5 మండలాల ఎంపీపీని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ ఆ ప్రెస్టేషన్లో తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలని చెప్పి ఇంకా బతకదని బతికించుకోవాలని చెప్పి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం తగునా ఒక్కసారి తెలుగుదేశం శ్రేణులారా మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి విలువలు చూడండి విలువలతో రాజకీయం చేయండి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బుక్ చేసుకునేసాడు హైదరాబాద్ నుంచి విజయవాడకి నువ్వు పట్టాభి నువ్వు మాట్లాడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తారు నువ్వు మాట్లాడిన తర్వాత నేను విజయవాడకి వచ్చేస్తుంటాను అంటే ఇదంతా ఒక పకడ్బందీగా నెలకొకసారి గతంలో లోకేష్ బాబు ఒక 3000 మందితో వస్తారు ఒక సిస్టం ప్లాన్ చేసుకుంటారు అల్లర్లు చేస్తారు గొడవలు చేస్తారు లోకేష్ బాబును అరెస్ట్ చేయాలా మీడియాలో న్యూస్ రావాలా ఇప్పుడు లోకేష్ బాబు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ పట్టాభిని దించారు కాబట్టి ఈ వాక్యాలను గాని ఎవరైనా గాని సభ్య సమాజం గాని దీన్ని గాని దీన్ని సమర్థిస్తారా ఎవ్వరు సమర్థించరు దీన్ని పూర్తిగా మేమందరం ఖండిస్తా ఉంటాం మా పార్టీ తరపున ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం ఎందుకంటే ఇదే విధంగా గాని మా వాళ్ళు కూడా మేము కూడా మాట్లాడుకుంటా పోతే ఇది ఇంతటితో ఆగదు కాబట్టి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పట్టాభి గాని వెంటనే క్షమాపణ చెప్పాలా వాళ్ళని పట్టాభిని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా మాట్లాడటం సమంజసం కదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దిగజారుడు వీటిని సమర్థిస్తున్న తెలుగుదేశం నాయకత్వం కూడా ఆలోచించుకోవాలా ఎందుకంటే ఈ విధంగా మాట్లాడించడం ఏంది అనేది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలిపించినారు ఎక్కడ స్పందనలా ఇదంతా జిమ్మికులు కాబట్టి మేమందరం కోరుకునేది ఏమంటే ఇక్కడ ఎంపీపీ జడ్పీటీసీ మరియు సర్పంచులు ఎంపీటీసీలు కూడా మండలంలోని అందరం దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇతని వెంటనే ఆయన మీద యాక్షన్ తీసుకొని ఆయన అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం